సో మనతో పాటు ఇంకొక కంటెస్టెంట్ ఉన్నారు, సెల్ఫీ ఆఫ్ ద వీక్ లౌకిక్ మనతో పాటు ఉన్నాడు. హాయ్ లౌకిక్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఎలా ఇప్పుడు? డ్రామా జూనియర్ సీజన్ 7 లో చేస్తున్నావు కదా, పైగా సెల్ఫీ ఆఫ్ ద వీక్ నువ్వే విన్ అయ్యావు. ఎలా ఉంది? అందరికంటే ముందు నువ్వే ఫస్ట్ విన్ అయ్యావు కదా. ఎలా అంటే నీ మెంటర్స్ నీతో బాగుంటున్నారా? అంటే ఇట్లా మెంటర్స్ నాకు చెప్తున్నా బాగా. నీ నీ ఫస్ట్ స్కిట్ ఏది? ఫస్ట్ స్కిట్ హనుమాన్. అవునా? చెప్పు ఏం చేసావు స్కిట్ లో? ఏం చేసినానంటే ఫస్ట్ నేను వెళ్తుంటా, టైర్ కొట్టుకుంటా, తర్వాత సూపర్ మ్యాన్స్ ఉంటాడు ఓకే రోడ్డు మీద ఆడుకుంటా, నేను టైర్ కొట్టుకుంటూ వస్తా, వాళ్ళు నేను చూసి టైర్ పోతుంది. ఓకే, ఎవరిని చూసి? నేను సూపర్ మ్యాన్ చూస్తా, అప్పుడు ఇలా కొడితే అది పోతుంది, ఇలా అనగానే వెళ్ళిపోతుంది. తర్వాత నేను మాట్లాడతా, మాట్లాడిన తర్వాత నేను వాళ ళ్ళు వాళ్ళు నన్ను అడుగుతాడు, నేను చెప్పింది వాళ్ళు నన్ను అడుగుతాడు. తర్వాత నేను అన్ని చెప్పిన తర్వాత నన్ను పుష్ చేస్తాడు, నేను వేడుస్తా, నాయనమ్మ దగ్గరికి వెళ్తా, చెప్తాను డైలాగ్. తర్వాత నీ డైలాగ్స్ ఏమున్నాయి చెప్పు, ఒక డైలాగ్ చెప్పు నీ ఫేవరెట్ డైలాగ్. అంటే హనుమాన్ స్కిట్ హనుమాన్ స్కిట్ లో ఆ స్పైడర్ మ్యాన్ ఏ బిల్డింగ్ అయినా ఎక్కి అటు ఇటు ఈజీగా దొనుకుతాడంటే నాయనమ్మా. అంతే అంతేనా? దూకుతాడంటే నాయనమ్మా. ఇంకొక డైలాగ్ చెప్పు. ఏం చేసి అంటే ఒకటే డైలాగ్ డైలాగ్ ఉందా అందులో? అన్ని డైలాగ్స్ ఉన్నాయి. అన్ని డైలాగ్స్ ఉన్నాయి. బాగా డైలాగ్స్ ఉన్నాయి. అవునా? ఇంకొక డైలాగ్ చెప్పు. ఆ తారు ఉరుములు తేడంటేనేనమ్మా, ఈ దగ్గర పెద్ద శుద్ధి కూడా ఉంది. ఓ, మీ నాయనమ్మ క్యారెక్టర్ ఎవరు? నాయనమ్మ క్యారెక్టర్ సీరియల్స్ వస్తాయి. సీరియల్స్? సీరియల్స్ లో వస్తారా? ఆవిడనా? ఓకే, పెద్ద ఆవిడనా? అయితే మీ ఫ్రెండ్స్ కాదా? మీ మీ కంటెస్టెంట్స్ లో ఫ్రెండ్స్ కాదా? ఫ్రెండ్స్ కాదు. కాదా? ఓకే. బాగా అనిపిస్తుందా ఇట్లా యాక్ట్ చేయడం? స్కూల్కి వెళ్ళడం బాగుందా, ఇక్కడ ఇక్కడ యాక్టింగ్ చేయడం బాగుందా? ఇక్కడ. ఇక్కడ బాగుందా? ఎందుకు ఆడుతూ పాడుతూ అయిపోతుందనా? అక్కడైతే హోంవర్క్ ఉంటది. అక్కడ హోంవర్క్ ఇస్తారు, అందుకే అక్కడ. ఇక్కడ మంచిగా ఉంటది, కానీ ఇక్కడ హోంవర్క్ పెట్టిస్తారు. ఇక్కడ కూడా హోంవర్క్ ఉంటుంది కదా, ప్రాక్టీస్ చేయాలి, రిహార్సల్ చేయాలి, డైలాగ్ నేర్చుకోవాలి. కానీ నాకు ఇష్టం ఇక్కడ ఉండడం. ఇక్కడే ఉండడం ఇష్టమా? మరి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, వెళ్ళాలి కదా ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు నీ ఎపిసోడ్ అయిపోయాక అప్పుడు ఎలా? ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళినా. నీ ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నీకు ఫ్రెండ్స్ అయ్యారా ఇక్కడ? ఎవరెవరు అయ్యారు? ఇంటరాగేషన్ చేస్తున్నట్టుంది. నీకు నీకు మీ అన్నలు కాకుండా నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇంకా ఇక్కడ? నైనతో చేస్తున్నావా? ఓకే, ఏం చేస్తావు అందులో? ఏ క్యారెక్టర్? బాబు క్యారెక్టర్. ఏమంటావు అంటావా? మరేమంటు? బాబు క్యారెక్టర్. ఓ, బాబువా? ఓకే, ఏం చేస్తుంటావు? ఇట్లా నడుచుకుంటూ పోతావా? దయ్యం వచ్చి నిన్ను అంటదా? మరి టైగర్ వస్తుంది, నేను ఊరుకుంటా అటు ఇటు. అటు ఇటు ఎందుకు ఊరుకుతావు? ఒకటేసారి ఊరుకోవచ్చు కదా. అంటే వెనకాల పడితే మనం ఊరుకుతాం కదా అటు ఇటు. ఇప్పుడు ఫర్ సపోజ్ టైగర్ ఇట్లా వచ్చింది, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇటు ఉరుకుతావా ఇటు ఇటు ఉరుకుతావా? కాదు, ఫస్ట్ సౌండ్ వినపడతాను నేను వెళ్తే. ఏమని? హాయ్ అంటదా? ఏమంటది?
సౌండ్ ఏం పడుతుంది? ఆహా, దాన్ని గాండ్రించడం, గాండ్రిస్తుంది కదా. సౌండ్ ఏం పడితే అదేం సౌండ్ చేస్తుంది? నాకు కావాలి ఇప్పుడు, అదేం సౌండ్ చేస్తుంది? ఆ పులి, పులియా, టైగరేనా? పులి, టైగర్. సౌండ్ చేస్తుంది, ఏం సౌండ్ చేస్తుంది? అయ్యో, బుర్ర కొడతదా? అప్పుడు నేను అన్ని డైలాగ్స్ చెప్పేసి వెనకాల చూస్తే టైగర్ వస్తుంది. తర్వాత స్లోగా వస్తా ఉంటే నేను అమ్మాను ఉడుకుతా అటు, తర్వాత అది పోతుంది. తర్వాత నేను అంటే జంగిల్కి పోతుంది, జంగల్కి వెళ్ళిపోతుంది. తర్వాత నేను ఒక గుహ దగ్గరికి వస్తా. ఎందుకు గుహ? మీర్లా ఒక హౌస్ ఉంటది, నడుచుకుంటే స్కూల్కి వెళ్తా అంతే, అప్పుడు టైగర్ వస్తుంది. ఓకే, నాకు అంతా ఏమర్థమైందంటే జంగల్ మధ్యలో ఉంటది, ఇటు ఇల్లు ఉంటది, ఇటు మీ స్కూల్ ఉంటది, అంతేనా? జంగల్ మధ్యలో నుంచి వెళ్ళాలి మీరు, రైట్? ఓ, అర్థమైపోయింది. తర్వాత తర్వాత నేను ఉరుకుతాను కదా, తర్వాత ఉడికి ఉడికి ఒక గుహ దగ్గరికి వస్తా. ఓకే, తర్వాత లంబు జంబు ఉంటాడు. లంబు జంబు ఎవరు? మనుషులేనా, కోతులా, లేకపోతే చింపాంజీలా? వాళ్ళకి చెడ్డీలు ఉంటాయి, అంతే, ఇవేం ఉండే చెడ్డీలు ఉంటాయి, అంతే, బట్టలు ఏం వేసుకోరు. అయ్యో, తర్వాత మొత్తం పెయింటే. పెయింట్ ఏం పెయింట్ వేసుకుంటారు? పెయింట్ పని చేస్తారేమో వాళ్ళు, పెయింట్ వేస్తారు మొత్తం కాళ్ళకి, మొలకి కూడా, ఫేస్ ఫేస్ కి కూడా, మొత్తం బ్లాక్. బ్లాక్ బ్లాక్ వైట్ గ్రీన్, బ్లాక్ వైట్ గ్రీన్. నువ్వు అనకపోయినావా లంబు జంబుకి మీరు ఎండలో ఎందుకు అంత నిలబడ్డారు అని చెప్పి? గుహలో ఉండాలి, తెల్లగా ఉంటారు అని అసలు నల్ల ఉంటారు, పెయింట్ వేస్తారు అంతే, మొత్తం పెయింట్ వాళ్ళకి. పెయింట్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేసావు. తర్వాత నేను రన్నింగ్ చేసుకుంటూ మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. తర్వాత ఎందుకు నీకు రన్నింగ్ క్యారెక్టర్ ఇచ్చిండ్రు అటు ఇటు ఉరకడమే? తెలీదు, అడుగు ఈసారి మెంటర్ని. ఓకేనా? ఓకే, నీకేం ఇష్టం? మూవీస్ చూస్తావా? మూవీస్ ఏంటి ఇవి, మార్వెల్స్ లేకపోతే కార్టూన్స్, డోరెమాన్, షిన్చాన్? చూస్తా, డోరెమాన్ చూస్తావా? నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? హనుమాన్. హనుమాన్ హనుమాన్ ఎడుకలు వచ్చిండు అయ్యా, ఇదెక్కడది? డోరెమాన్ లో హనుమాన్ ఎడుకలు వచ్చిండు. నీ హనుమాన్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. నువ్వు హనుమాన్, హనుమాన్ కాదు సారీ, నేను కూడా అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది. డోరెమాన్ లో ఉన్నావు, డోరెమాన్ లో నీ ఫేవరెట్ క్యారెక్టర్ అంటే నువ్వు హనుమాన్ అన్నావు. హనుమాన్ ఎడుకెళ్ళి వచ్చిండు, ఏమన్నా తెలియదు. ఇప్పుడు డోరెమాన్ ఎవరు ఉంటారు? నోబితా ఉంటా కదా, ఇంకెవరుంటారు? పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకొని నోబితా అనే ఎల్లో షర్ట్ వేసుకొని ఉంటాడు, తెలుసుగా, చూసావా? ఇంకా నీకేం ఇష్టం, ఏం చేయడం ఇష్టం? స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తావు? తింటాం. ఏం చేస్తావు? మీ మమ్మీ చేంజ్ చేయదా? ఓ, పెద్దోడు అయితే నువ్వు కాదు, బట్టలు పెడతాది నేను రాకముందు. తర్వాత నేను రూమ్ లోకి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకుని వస్తా, అంతే. తర్వాత ఏం చేస్తావు? హోంవర్క్ ఏమైనా చేస్తావా? ఆడుకుంటావా? తిని ఆడుకుంటా హోంవర్క్ చేస్తా రాత్రి. రాత్రికి పడుకునే ముందా? ఎందుకు పడుకుంటే, పడుకునే ముందు చేస్తే గుర్తుంటదన్నా? ఓకే, ఇంకా ఇంకేం చేస్తావు? మూవీస్ చూస్తావా? ఈ మధ్య ఏం మూవీస్ చూసావు? మంచుమల్ బాయ్స్ చూడలేదా? మీ అన్న మంచుమల్ బాయ్స్ చూసినా? చూసినా. ఏం చూసావు? మంచుమల్ బాయ్స్. మంచుమల్ బాయ్స్ ఏం చేసావు అంటే, ఏం చూసావు మంచుమల్ బాయ్స్ లో? క్యారెక్టర్స్ చూసినా. ఎవరి క్యారెక్టర్స్ చూసావు?
సారీ, ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్టున్నది పాపం చిన్నపిల్లని పెట్టుకొని. ఓకే ఎనీవే, నీకు నచ్చిందా ఇలా ఇక్కడ యాక్ట్ చేయడం నచ్చింది అని చెప్పావు, ఎవరిష్టం నీకు? జడ్జెస్ ఉన్నారు కదా, జడ్జెస్ గుర్తున్నారా? పూర్ణ గారు, వేణు గారు అండ్ జయప్రద గారు, మళ్ళీ మీ హోస్ట్లు ఉన్నారు శ్రీరామ్ ఆదిత్య గారు అండ్ ఆద్య గారు, రామలక్ష్మి సమ్ ఏదో నేమ్ ఉన్నారు, సౌందర్య గారు, సారీ. వేణు సార్ నచ్చారా? చెప్పు నీకేమి ఇష్టం. ఏమి ఇష్టం లేదు, నాన్న ఇష్టమా? ఓకే, ఎందుకు ఎందుకు ఇష్టం నాన్న అంటే? నాన్న అన్ని కొనిస్తాడు, బయటకి తీసుకెళ్తాడు. నాన్న ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి అందుకు ఇష్టం. తీసుకురాకపోయింటే ఇష్టం లేదు మళ్ళా, అంతే పద్ధతేనా? ఓకే ఎనీవే లౌకిక్, నైస్ టు మీట్ యూ, బాయ్ బాయ్. నువ్వు డాన్స్ చేస్తావు కదా, ఎవరితో చేసావు ఇంతకుముందు? నీకు ఇంతకుముందు ఎవరో మాస్టర్ నేర్పించారంట కదా, మీ డాడీ చెప్తుండే ఇందాక, ఎవరు ఆ మాస్టర్ నేమ్ ఏంటి?